హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గోపీచంద్ సార్, హెయిర్ పైన ఐస్ క్యూబ్స్ రబ్ చేయొచ్చా? ఫేస్ మీద రబ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, అలా హెయిర్ మీద ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఈ మధ్య మనం గమనిస్తున్నాం చాలా మంది సెలబ్రిటీస్ ఫేస్ కి ఐస్ ని రబ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఫేస్ ని అదే పనిగా ఐస్ ఉన్న బౌల్ లో కొద్దిసేపు ముంచి ఉంచడము, ఇదే మా బ్యూటీ సీక్రెట్ అని చెప్పడము, ఇట్లాంటి చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలా ఫేస్ కి ఐస్ క్యూబ్స్ రబ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే ఎప్పుడైనా కూడా మీరు ఎండలో వచ్చారు, లేకపోతే విపరీతమైన వర్కౌట్ చేస్తున్నారు అండ్ ఫేస్ చాలా వేడిగా అనిపిస్తా ఉంది, ఆ ఏరియాలో విపరీతమైన వామ్ ఫీలింగ్ వస్తుంది అనుకోండి, అటువంటప్పుడు గనక మీరు ఐస్ వాటర్ లో డిప్ చేస్తే కొంతవరకు రిలీఫ్ అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ఏరియాలో ఓపెన్ అయిపోయిన పోర్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కాంట్రాక్ట్ అవుతాయి. స్కిన్ గనక ఏదైనా లూజ్ అయిపోయి ఉన్నట్లయితే అది కూడా కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది. సో స్కిన్ ఫోల్డ్స్ అనేటువంటివి టెంపరీగా కనపడకుండా పోతాయి. ఇదే గనక రెగ్యులర్ గా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే లేదు. రెగ్యులర్ గా చేసే కొద్దీ ఇంకా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఐస్ అనేటువంటిది స్కిన్ మీద పెడతామో అది పెట్టే కొద్దీ ఆ ఏరియాలో బ్లడ్ వెజల్స్ అనేటువంటివి కుచించిపోతాయి, అంటే కాంట్రాక్ట్ అవుతాయి. అలా కాంట్రాక్ట్ ఎక్కువగా అయ్యాయి అంటే ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేటువంటిది క్రమంగా కట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది కట్ ఆఫ్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుందో, కంప్లీట్ గా ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అందలేదు అనుకోండి, ఆ పర్టికులర్ పార్ట్ లో స్కిన్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే చాలా వరకు కంప్లీట్ గా కూల్ గా ఉండే ప్లేసెస్ లో గానీ, లేకపోతే ఎక్కడైతే టెంపరేచర్ -డిగ్రీస్ లో నమోదవుతూ ఉంటుందో అటువంటి ప్లేసెస్ లో ఫ్రాస్ట్ బైట్ అనే కంప్లైంట్ తో చాలా మందికి చేతి వేళ్లు గానీ, లేకపోతే కాళ్ల వేళ్లు గానీ, చెవుల దగ్గర ఎడ్జెస్ గానీ లాస్ అవడం చూస్తూ ఉంటాం. సో అందుకని ఐస్ ఏదో టెంపరీగా కొద్దిసేపు పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ ఫేస్ కి మీరు వాడకూడదు. అండ్ రిపీటెడ్ గా ఆ ప్రాసెస్ చేయడం కూడా మంచిది కాదు. ఇప్పుడు హెయిర్ గురించి వద్దాం. మీరు ఇదే ఐస్ గనక మళ్ళీ హెయిర్ మీద గానీ, లేకపోతే స్కాల్ప్ మీద గానీ పెట్టుకున్నారు అంటే ఒక మోస్తరు గా పర్వాలేదు, అంటే స్కాల్ప్ మరి వేడిగా అనిపిస్తున్నప్పుడు గానీ, లేకపోతే మీరు అప్పుడే వర్కౌట్ చేసి వచ్చినప్పుడు గానీ, లేకపోతే ఎండ నుంచి వచ్చారు తలంతా వేడిగా అనిపిస్తుంది అంటే అటువంటిప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవడము, లేకపోతే ఐస్ ఫర్మెంటేషన్, కోల్డ్ ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఐస్ పెట్టడం వల్ల బ్లడ్ సప్లైలో ఏదో మార్పు జరిగి హెయిర్ పెరుగుతుందా? లేదు, అటువంటిది ఏది జరగదు. ఇంకా చాలా మందికి అపోహ ఏంటంటే ఐస్ పెడితే బ్లడ్ సప్లై పెరుగుతుంది అని. పెరగదు. అదే ఐస్ గనక మరీ రిపీటెడ్ గా పెట్టారంటే ఆ వచ్చే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో ఒక లిమిట్ లో ఐస్ పెట్టుకోండి, మీ తలకి కొంచెం ఉపశమనం వచ్చిన దాకా ఓకే. అంతకంటే ఎక్కువ ఐస్ వాడడం హెయిర్ గ్రోత్ లో ఎటువంటి హెల్ప్ చేయదు.